పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అనంతరం కార్యకర్తల సమావేశమవుతారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జనసేన దిశానిర్దేశం చేరున్నారు. పిఠాపురంలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక పిఠాపురంలో రెండో రోజు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో పిఠాపురం పవన్ కళ్యాణ్ రాకతో కూటమి కార్యకర్తలు ఎంత జోష్ కనిపిస్తుందో చూస్తూ వస్తున్నాం. సో రెండు రోజు ఏ విధంగా ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటి ఈరోజు? గుడ్ మార్నింగ్ సతీష్. నేడు పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన అయితే మొత్తం ఆధ్యాత్మికంగా అయితే నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి రోజు ఏదైతే పురిహితిక అమ్మవారికి పూజలు, ఆ వారాహి వాహనానికి కూడా పూజలు నిర్వహించాల్సి ఉండగా సమయభావం వల్ల అది కుదరక ఈ రోజు పూర్తిగా కూడా ఏదైతే దత్తాత్రేయ స్వామిని ప్రస్తుతం దర్శించుకోవడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పురిహితిక అమ్మవారికి ప్రత్యేకించి పూజలు చేయడం కూడా చేస్తారు. అటు తర్వాత బషీర్ బీబీ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అటు తర్వాత నియోజకవర్గానికి సంబంధించి తాను బస చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి అంటే 11 గంటల తర్వాత నుంచి తొలుత దత్తాత్రేయ స్వామి దర్శనం, పురిహితిగా అమ్మవారి దర్శనం, అక్కడ ప్రత్యేక పూజలు, ఆ తర్వాత బషీర్ బీబీ దర్గా వద్ద ప్రత్యేక పూజలు, ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశం అయితే కొనసాగనుంది. రెండో రోజు ఈ రోజు పూర్తిగా కూడా నిన్నటి రోజు చేయవలసిన షెడ్యూల్లో మిగిలిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈ రోజు పూర్తి చేయడం, సాయంత్రం 3 గంటల ప్రాంతం నుంచి ఈ పార్టీ కార్యకర్తలతో సమావేశం కూడా అయితే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే నిన్నటి రోజు ప్రత్యేక అనుమతులు కావాలి, లేదైతే వారాహి వాహనం మీద నుంచి ప్రసంగించడానికి ఎలక్షన్ కోడ్ ఆటంకం అంటూ కూడా తొలుత ఆ వైఖరిపై పూర్తిగా సామాజిక మాధ్యమాల్లో కూడా కొన్ని విమర్శలు కూడా వెలువెత్తిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్కి సంబంధించి అనుమతులు మంజూరు కావడం కొంత ఆలస్యమైన కారణం చేత అధికారుల నుంచి అనుమతి లభించడం కొంత ఆలస్యమైన కారణం వల్ల పూర్తిగా ఏదైతే సభ కూడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. బహిరంగ సభ ద్వారా ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పూర్తి స్థాయిలో ఆ అశేష జనవాహిని మధ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే రేపు ఎల్లుండి కూడా పవన్ కళ్యాణ్ అయితే నియోజకవర్గంలో నుండి నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా అలాగే టీడీపీ బీజేపీ శ్రేణులతో కూడా సమావేశం అవుతారు. మేధావులు ఇక్కడ కార్యకర్తలు ఏదైతే పూర్తి స్థాయిలో పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో తనకి 100 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం, లేకపోతే మాది పిఠాపురమే కాదని అంటున్నటువంటి ప్రజలందరితో మమేకమయ్యి ఈ 4 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో అయితే బీజీగా అయితే పవన్ కళ్యాణ్ అయితే గడపనున్నారు. ముఖ్యంగా నిన్నటి రోజు ఏదైతే పిఠాపురం ప్రజలు ప్రేమ కూడా తట్టుకోవడం చాలా కష్టం, ఏదైతే నాలాంటి వాడిని ఇంత ప్రేమగా గుండెల్లో పెట్టుకున్నటువంటి, అలాగే నాకు భారీగా నిన్నటి రోజు ఆయన వచ్చిన తర్వాత స్వాగతం పలికిస్తున్నాను విధానం ఇవన్నీ చూసి ఇదంతా నేను కలగా భావిస్తున్నాను, ఇంకా నమ్మశక్యంగా లేదు అని కూడా నిన్న పిఠాపురం ప్రజలు స్వాగత సత్కారాలు చూసి చెలించిపోయిన పవన్ కళ్యాణ్ నిన్నటి రోజు సభలో కూడా పిఠాపురం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అయితే నిన్న ఈ గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ వారాహి విజయభేరి బహిరంగ సభలో పూర్తిగా ఆశాంతం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఏదైతే జనసంద్రం అయిపోయినట్టుంది. ఏంటంటే పిఠాపురం నియోజకవర్గ గ్రామాల నియోజకవర్గానికి సంబంధించి 54 గ్రామాల ప్రజలతో పాటు సమీపంలో ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జనం రావడం, ఏదైతే తనకంటూ ఏదైతే 15 సంవత్సరాల నుంచి సమస్యల మీద పోరాటం అయితే చేస్తున్నాను, తనకంటూ ఒక నియోజకవర్గాన్ని తయారు చేసుకోవాలని తనకు తానుగా ఎదగాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదని, అయితే నిన్నటి రోజు పిఠాపురం ప్రజలు స్వాగతాన్ని చూసి అలాగే వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తాను సొంత నియోజకవర్గం ఒకటి తయారు చేసుకోవాలి, అది పిఠాపురమేనని నిన్నటి నుంచి నిర్ణయం తీసుకోవడం, ఆ ఉద్దేశంతో పిఠాపురం నుంచి కూడా పోటీ చేయదలిచాను అని కూడా ఆయన పిఠాపురం ప్రకటన చేసినప్పటి నుంచి ఏదైతే తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత నిన్నటి రోజు సభాముఖంగా అయితే ఆయన వెల్లడించడం జరిగింది. తొలుత నిన్నటి రోజు ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ
పొత్తులో భాగంగా ఆయన మర్యాద పూర్వకంగా ముందుకొచ్చి ఏదైతే స్వయంగా పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో భాగంగా జనసేన గెలిపించేటువంటి బాధ్యత తీసుకున్నందుకు ఆయన ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా ఆయన కలిసి ప్రత్యేక ప్రశంసలు కూడా తెలిపారు. ఏదైతే తన కోసం త్యాగం చేసినటువంటి ఆ స్థానం కోసం ఆయన అయితే ఖచ్చితంగా ఉన్నత స్థానంలో నిలబెడతానని అయితే ఆయన అనుభవం, అలాగే ఏదైతే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ ఉత్సాహం, అలాగే బీజేపీ శ్రేణుల ఆలోచనలకు సంబంధించి పూర్తిగా వీటిని అన్నింటినీ ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అయితే ప్రజలు ఎక్కడున్నా సరే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యలన్నీ ఏదైనా కానీ అది నాది అనుకుని ఎంతవరకు నియోజకవర్గానికి సంబంధించి ఏది ఒక నియోజకవర్గానికి పర్టికులర్ గా నేను అనుకోలేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సరే అది నాది అని అనుకున్నాను తప్ప సనకంటూ సొంత నియోజకవర్గం లేని పరిస్థితుల్లో ఏదైతే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించకపోతే మేమందరం మేము పిఠాపురం వాసులం కాదు అంటున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉంటానని ఆయన కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నిన్న ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నటువంటి ఆయన మాటలు కూడా పూర్తి స్థాయిలో జనసేనని ఏదైతే గెలుపుకి సంబంధించి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారో వాటన్నిటికీ మరికొంత ఉత్సాహాన్ని కొత్త శక్తిని అయితే నింపిందనే చెప్పాలి. అయితే తాను ఎక్కువ మాటలు చెప్పింది కాదని ఒక మాట ఇచ్చారంటే అది ఆ మాట చెప్పామంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోనని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి సభ మొత్తం ప్రాంగణం అంతా ఏళ్లతో మారి మోగిపోయిన పరిస్థితులు అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి దేశానికి ఆదర్శంగా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని సభాముఖంగా ఆయన వెల్లడి చేసిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఆ మాటలనే ఇప్పటి వరకు ఇంకా చర్చించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జవాబుదారీతనంగా అయితే తాను ఉంటానని ఏదైతే పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా ఓట్లు అడుగుతున్నానో అందరినీ గెలిపించాలి, ఏదైతే వైసీపీకి సంబంధించి పార్టీ ఏదైతే ఉందో ఆ నాయకుల్లాగా గెలిపొస్తే నియోజకవర్గంలో కనపడటం, ఒకవేళ గెలిచిన తర్వాత కూడా కనపడపోయిన పరిస్థితులు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ చేస్తుంటారు. వైసీపీ నాయకుల్లా తాను ఎక్కడికి పారిపోనని నిలబడే ఉంటానని ముఖ్యంగా ఈ 40 రోజులు రాబోయే 40 రోజులు కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మీ బిడ్డల భవిష్యత్ కోసం అయితే కృషి చేయండి, ఓటమి అభ్యర్థుల్ని గెలిపించండి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సభాముఖంగా నియోజకవర్గ ప్రజలను కూడా కోరడం జరిగింది. పిఠాపురం ఈ మాజీ ఎమ్మెల్యే అలాగే ఈ ఏదైతే కాకినాడ పార్లమెంటుకు సంబంధించి కూటమి అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ వీళ్ళు పక్కన ఉండగానే వారాహి వాహనానికి సంబంధించి ఆయన ప్రసంగం అయితే పూర్తిగా ఆశాంతం కొనసాగింది. ఇప్పటి వరకు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు ఈ పుట్టినటువంటి ఈ ఊరిని పాదగయ్యలో ఉన్నటువంటి అమ్మవారు వెలిసిన ఈ నేలని ఏదైతే దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఏదైతే మిగతా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి కూడా 1905 సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, అలాగే ఏదైతే బంగారు పాపమ్మ దర్గాగా పిలువబడేటటువంటి ఆ ప్రాంతం కూడా 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసిన కలయిక విశిష్టత ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా దత్తాత్రేయుడు తొలి అవతారంగా పిలిచేటటువంటి శ్రీపాద వల్లభుడు తన గురువు అని దత్తాత్రేయ గురు పరపర నుంచి తాను వచ్చానని అయితే ఆ వచ్చిన వాడిని కాబట్టి జీవితం నన్ను ఈ విధంగా ఇక్కడికి తీసుకొస్తుంది, పిఠాపురం ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటాను, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యున్నత ప్రత్యేకంగా ఆదర్శంగా అయితే తీర్చిదిద్దుతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఆయన చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎప్పుడు నియోజకవర్గానికి వస్తారా అని ఎంతో ఆశతో ఎదురు చూసిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొత్త జోష్ అయితే నింపారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల కూడా ఆయన ఈ సభాముఖంగా కూడా ఎండగట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తొలిసారి ఆయన ప్రసంగం ప్రారంభిస్తూనే ఏదైతే వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అన్న చందాన్న పూర్తిగా దాన్ని తీసి పక్కన పెట్టాలి, ఏదైతే గతంలో తాను పోటీ చేసిన సందర్భంలో కూడా ఓడిపోయినా సరే 10 సంవత్సరాల నుంచి ఒంటరిగా పోరాటం చేస్తూనున్నారు, అలాగే ఇప్పటి వరకు నోరు తెరిచి ఏవో అడగలేదని ఈ రోజు ఈ పిఠాపురం వాసులకు సంబంధించి ముఖ్యంగా 54 గ్రామాల ప్రజలని పేరు పేరున కూడా ఆయన మీకోసం అయితే నిలబెడతాను, మీ ఆశీర్వాదం కావాలి, నన్ను గెలిపించండి, నియోజకవర్గ ప్రజల్ని గుండెల్లో పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి ఆదర్శంగా తీర్చిదిద్దానని ఆయన కోరినటువంటి విధానానికి కూడా ప్రజలందరూ కూడా మంత్రముగ్ధులైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి పేదలకి పెత్తందారులకి సంబంధించి జగన్ ఏదైనా ఒక మాటలు మాట్లాడుతుంటే ప్రతిసారి పేదలకు పెత్తందారులకు పోటీ అని అంటూ ఉంటారు. ఇంట్లో ఎవరికి డబ్బులు లేవు, ఎన్నికలకి డబ్బులు లేని యుద్ధం జరుగుతూ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో తానే అర్జునుడు అన్నట్టుగా ఆయన ఒకవైపు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఏదైతే 200 కోట్ల నుంచి 400 కోట్లు ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళందరూ పేదవాళ్ళ, వాళ్ళ అభ్యర్థులు ఎంతంత ఈ నియోజకవర్గాలు పేరు చెప్పి దోచేశారు, ఆ దోచిన అవన్నీ కోట్ల రూపాయలుగా కనపడట్లేదని కూడా ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కాకినాడలో మాఫియా డాన్ ఒకరు ప్రస్తుతం పూర్తిగా కూడా దీని అంతటికీ ముఖ్య కారణంగా ఉంది. ఆయన్ని గద్దె దిగించే వరకు కూడా నేను అయితే పోరాటం చేస్తాను, మీరు కూడా నా ఈ వైసీపీ పాలనలో అవినీతి అన్నది పేరుకుపోయింది. ముఖ్యంగా 4 ఏళ్ళలో ఎన్ని ఏదైతే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే పెట్టారో దానికి 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, అయితే అందులో 2 లక్షల ఫిర్యాదులు పూర్తిగా కూడా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి మంత్రివర్గం అలాగే సిబ్బంది మీద ఆ కంప్లైంట్లు అన్ని వచ్చినాయి. అయినా సరే 4 లక్షల మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పటి వరకు 4 లక్షల ఫిర్యాదులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద పూర్తిగా వచ్చాయని, అయితే పూర్తి దేవాలయాలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 219 దేవాలయాల్ని అపవిత్రం చేశారని, ముఖ్యంగా ఏదైతే ఓటు అడగడానికి వైసీపీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వంగాగీత ఒకవేళ వస్తే ఈ దేవాలయాలు ధ్వంసం అపవిత్రం చేశారు, ఎంతమందిని పట్టుకున్నారని స్వయంగా ఆవిడ నిలదీయమని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. కాకినాడలో ఏదైతే ఇటీవల శివాలయానికి సంబంధించి పూజారిని చొక్కా పట్టుకుని వైసీపీ ఒక మాజీ కార్పొరేటర్ భక్తులు చూస్తుండగానే కొట్టడం అన్నది కూడా ఆయన తప్పుగా ఏదైతే చిత్రీకరించి అక్కడ స్వయంగా కనిపించినా సరే దాన్ని కూడా వాళ్ళు భీమవరంలో ఒక ఏదైతే దేవాలయంలో బ్రాహ్మణుడు యజ్ఞోపవీతం కూడా తెంపేసిన పరిస్థితులు, అంత అహంకారం ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కాకినాడ పోర్టుకు సంబంధించి డ్రగ్స్ కానీ అలాగే బియ్యం కానీ డీజిల్ అక్రమాలకు మాఫియాకు హబ్బుగా మారిపోయింది. ఎన్నికల కోసం కాకినాడ పోర్టులోని కంటైనర్లో డబ్బులు అయితే దాచిపెట్టారు. ఇది ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళకి తైలాలుగా ఇవ్వడానికి ఒక్కొక్క ఓటుకి నియోజకవర్గానికి సంబంధించి 25,000 పైబడి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో తాను ఓడించడానికన్నా వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ యంత్రాంగం ఏం చేస్తుందో వాటినన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారు. వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఏదైతే కంటైనర్లో ఏదైతే కాకినాడ పోర్ట్ లో కంటైనర్లో డబ్బు దాచి ఉంది, ఆ డబ్బు అంతా కూడా ప్రస్తుతం ఎలక్షన్ కి ఉపయోగించేందుకు పూర్తిగా కూడా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కుట్రల్ని కుతంత్రాలని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలని, నియోజకవర్గంలో తాను ఇక్కడే స్థిరంగా ఉండి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని, ఇక మీదట ఇక్కడ నుంచి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పనులు ఉన్నా ఎక్కడున్నా నియోజకవర్గంలోనే తాను ఉంటానని, ఇక్కడ తన సొంత నియోజకవర్గం పిఠాపురం గా మార్చుకున్నాను, ఏదైతే పులివెందుల కడప జిల్లాకు సంబంధించి పులివెందుల జగన్ కి ఒక సొంత నియోజకవర్గం, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడుకి ఒక సొంత నియోజకవర్గం, తానుకు పిఠాపురం నియోజకవర్గం, ఇక మీదట తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం చెప్పి అంత నన్ను ప్రేమకి నన్ను ఆప్యాయతకి అంత గురి చేశారు ఈ పిఠాపురం ప్రజలు. పూర్తిగా కూడా నేను దాన్ని నిలబెట్టుకుంటాను, మీకు మాట ఇస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను, స్థానికుడిగా ఉండాలని ఇక్కడ ఉండడం, అలాగే దత్తాత్రేయుడు నా గురు పరంపర నుంచి వచ్చినటువంటి నా గురువు దత్తాత్రేయుడు ఆజ్ఞగా దీన్ని స్వీకరిస్తానంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే ఏదైతే 5 ఏళ్ళ భవిష్యత్తు కావాలా, 5 వేల జీతం కావాలా, ప్రజలే నిర్ణయించుకోవాలని అయితే ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టినటువంటి ఈ వైసీపీని పూర్తిగా కూకట వేళ్లతో ప్రకటించాలని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే మీకోసం నిలబడేటటువంటి కూటమి కావాలి అంటే అందరికీ తమ ఓటు హక్కు ద్వారా సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ వారాహి విజయ భేరికి సంబంధించి తొలుత కొంత గందరగోళ వాతావరణం నుండి సభ కూడా కొనసాగుతుందా లేదన్న కొంత అనుమానాలు కూడా వ్యక్తమైన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ సభ విజయవంతమైంది. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏదైతే సభ బహిరంగ సభ ఏర్పాటు చేశారో అశేష జనవాహిని రావడం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనసంద్రోహం చూసి
పూర్తి స్థాయిలో చాలా ఆప్యాయంగా ఆ ప్రజలను చూసి నా నియోజకవర్గం ఇక మీద పిఠాపురం అని చెప్పిన తర్వాత అటు తర్వాత ఈ రోజు ఉదయం వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు అన్న సమాచారం పూర్తిగా తెలుసుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బస చేసినటువంటి ప్రాంతానికి జనం కూడా చాలా మంది ఉదయం నుంచి కూడా ఆయన చూసేందుకు కూడా ఎగబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు తొలుత పిఠా పురోహితిక అమ్మవారి దర్శనం, అటు తర్వాత దత్తాత్రేయ దర్శనం, అలాగే బషీర్ బీబీ దర్గాకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అటు తర్వాత ఒక ప్రైవేటు హాస్పిటల్ సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పాల్గొనున్నారు. సాయంత్రం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకర్తలతో 4 గంటల పాటు సుమారుగా సమావేశం అవుతారు. నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణ అయితే రూపొందించారో పూర్తిగా యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో తొలుత సమావేశం, అటు తర్వాత మండల స్థాయి గ్రామ స్థాయి అభ్యర్థులతో సమావేశం అయితే నిర్వహిస్తారు. అటు తర్వాత రేపు షెడ్యూలు ప్రస్తుతానికి ఇంకా ఖరారు కాలేదు. ఈ రోజు అయితే పూర్తిగా ఫస్ట్ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అటు తర్వాత ఏదైతే తాను బస చేస్తున్నటువంటి గోకులం గ్రాండ్ లోనే కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 9 గంటల వరకు ఈ షెడ్యూల్ అయితే కొనసాగనుంది. థ్యాంక్ యూ వర్మా.